కొరిటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఇటీవల బహిరంగ సభ పేరిట ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక అద్భుతంగా అంగరంగ వైభవంగా మహేష్ బాబు అభిమానుల మధ్య ముఖ్య అతిథి అయిన తారక్ సమక్షంలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించడంతో మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా ఇంటెన్స్ గా ఉన్న ట్రైలర్ చూశాక హైప్ కూడా అమాంతం రెట్టింపైపోయింది. యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి కూడా వచ్చేసిన భరత్ అనే నేనులో బయటకి చెప్పని విశేషాలు ఎన్నో ఉన్నాయని ఇన్సైడ్ టాక్. ముఖ్యంగా అసెంబ్లీ సన్నివేశాలను ఓ రేంజ్ లో కొరిటాల శివ తీర్చిదిద్దినట్టు తెలిసింది. ఇవి దాదాపు 15 నిమిషాలకు పైగానే ఉంటాయని తెలిసింది. ప్రతిపక్ష నాయకులు తన మీద ఆరోపణలతో దాడి చేసినప్పుడు గణాంకాలతో సహా మహేష్ తిప్పి కొట్టే సీన్ కు విజిల్ వేయని ఆడియన్స్ ఉండరని టాక్. కేవలం ఈ సీన్స్ కోసమే ఖరీదైన సెట్ వేయటానికి వెనుకాడలేదు నిర్మాత డివివి దానయ్య. నిన్న సభలో కొరిటాల శివ చెప్పినట్టు ఎక్కడ రాజీ పడనందువల్లే చాలా క్వాలిటీగా సినిమా వచ్చిందని వినికిడి. కీలకమైన ఈ సన్నివేశాలన్నీ సెకండ్ హాఫ్ లో ఉండబోతున్నాయని తెలిసింది. దేవరాజ్, ప్రకాష్ రాజ్ వీటిలో కీలక పాత్ర వహించినట్టు వినికిడి. గతంలో లీడర్ లాంటి సినిమాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి, కానీ అవి మాస్ ని మెప్పించలేక చప్పగా సాగాయి. కానీ భరత్ అనే నేనులో మాత్రం మహేష్ ఇమేజ్ ప్లస్ పెర్ఫార్మెన్స్ తో వీటికి పీక్స్ కు తీసుకువెళ్లినట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో అసెంబ్లీ వేదికగా జరిగే రసవత్తరమైన సీన్స్ ఏ సినిమాలోనూ చూడలేదు. సో మహేష్ లాంటి స్టార్ హీరో మూవీలో అవన్నీ ఉన్నాయంటే పండగ కాక మరేముంటుంది. అయితే ఈ సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ గా నటించిన కైరా అద్వానీ పాత్ర చాలా తక్కువేనని సమాచారం. సినిమాలో లవ్ ట్రాక్ అవసరానికి మించి ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో డైరెక్టర్ కొరిటాల శివ జనాలకు ఇచ్చే మెసేజ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారట. ఈ సినిమాతో ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని రికార్డులను తుడిచిపెట్టుకుని వెళ్లిపోతాడు మహేష్ అని అభిమానులు ఆశిస్తున్నారు.